వివిఆర్ ఎగ్జిక్యూటివ్ సార్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. అది చాలామంది మిత్రులు చాలా సందర్భాల్లో నాకు అడిగారు, కరెంట్ టాపిక్స్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. మీకు ఒక శాంపిల్ ఇక్కడ చూపిస్తాను, ఏకలవ్యా అని చెప్పి ఒక మ్యాగజైన్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఎంత చక్కగా డ్రాఫ్ట్ ఇచ్చారా అన్నది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మోడల్లో కానీ తయారు చేస్తే ఖచ్చితంగా మనకి మంచి కరెంట్ అఫేర్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఒక శాంపిల్గా భావించండి. ఏకలవ్య వాళ్ళు అందించినటువంటి ఈ శాంపిల్ చూస్తే మనం సెల్ఫ్గా సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడానికి ఒక ఇది అవుతుంది. ఇటీవల 13 నుంచి 19 మధ్య జరిగినటువంటి అంశాలకు సంబంధించి వీళ్ళు నోట్స్ని అంటే ప్రిపేర్ చేశారనమాట, ఒక పీడిఎఫ్ని మ్యాగజైన్ ఇది. బట్ మనం ఇదే మోడల్లో కూడా మనం రాసుకోవచ్చు. ఇది ఒక శాంపిల్గా భావించండి, అది ఎగ్జాంపుల్ అనుకోండి. మనకు ఒక అవగాహన కోసం, రక్తదాన అమృత మహోత్సవ్, ఈ రక్తదాన అమృత మహోత్సవ్ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొని ఎంత చక్కగా అంటే డీటెయిల్డ్గా ఈ రక్తదానానికి సంబంధించినటువంటి కోర్ ఏరియా అంతా కూడా బిట్స్ రూపంలో మలిచారు. అంటే ఒక కాన్సెప్ట్, ఒక బిట్ వచ్చింది అంటే ఆ బిట్కి సంబంధించిన కోర్ ఏరియా అంతా కూడా మనం సేకరించడం ద్వారా, నోట్స్లో పెట్టుకోవడం ద్వారా, అంటే ఏ కోణం నుంచి వచ్చి ఏ యాంగిల్లో ప్రశ్న అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, రక్తదాన అమృత మహోత్సవ్ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది ఎప్పటి నుంచి నిర్వహించింది, ఏ ఉత్సవాల భాగంగా నిర్వహించింది, ఎవరు ప్రారంభించారు, దేశవ్యాప్తంగా ఉన్న రక్తదాతల వివరాలు సమాచారం ఏ యాప్ను రూపొందిస్తున్నారు, ఆ యాప్ పేరుతో సహా అంటే డీటెయిల్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట. అలాగే మొదటి రోజు సెప్టెంబర్ 17న ఎంతమంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రపంచ రికార్డు నెలకొట్టినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఒక్కరోజు 100,000 మంది రక్తదానం చేసిన రికార్డు గతంలో ఎవరు నెలకొన్న ప్రపంచ రికార్డును అధిగమించి కొత్త రక్తదాన అమృత మహోత్సవంలో భాగంగా మరియు ప్రధాని మోడీ గారి జన్మదినం కారణంగా సెప్టెంబర్ 15న కొత్త రికార్డు నెలకొల్పడం జరిగింది. చూసారా, ఈ రకంగా ప్రతి ఏరియాని కూడా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరు, అలాగే అమృత మహోత్సవ భాగంగా దేశంలో ఉన్న బ్లడ్ బ్యాంకులు అన్నీ కనీసం ఎన్ని రక్తదాన శిబిరాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ప్రతి ఒక్క ప్రశ్న కూడా రక్తదానానికి సంబంధించి డిఫరెంట్ ఏరియాల నుంచి తీసుకొచ్చారు. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి తన శరీరంలో ఎంత మొత్తంలో రక్తం కలిగి ఉంటాడు అన్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. తెల్ల రక్త కణాలు ఎంతకాలంలో తిరిగి ఏర్పరచుకుంటాడని, వ్యక్తి రక్తదానం ద్వారా కోల్పోయిన రక్త ప్లాస్మాని ఎంతకాలంలో ఏర్పరచుకుంటాడని, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక రక్తదానం అనే టాపిక్ని తీసుకుని దాదాపు 5 పేజీలకు సంబంధించి బిట్స్ని తయారు చేయగలిగారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎక్కడ ఒక రక్తదానము అనే ప్రస్తావన వచ్చింది, ఆ రక్తదానానికి సంబంధించి కోరియర్ అంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఈ రకంగా మనం ఒక అంశాన్ని తీసుకొని ఆ కోరియర్ అంతా కూడా బిట్స్ రూపంలో మలచగలిగితే మనకు అనుకూలం. మనకి ఏ రకంగా అర్థమవుతుందో లేదా మనం ఏ రకంగా రాసుకుంటే సునాయాసంగా ఉంటుందో అలా మనం తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అత్యంత విలువైన బ్రాండ్ అని చెప్పి ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఆధారంగా ఒక టీసీఎస్ అంటే మన భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ఈ టీసీఎస్గా ఆ సర్వే తేల్చింది. ఒక టీసీఎస్ అని రాస్తాం సరిపోతుంది జనరల్గా మనం, కానీ ఆ బ్రాండ్కి సంబంధించి సర్వే చేసిన సంస్థ కానీ, గతంలో ఉన్నటువంటివి కానీ, టాప్10గా ఉన్నటువంటి సంస్థలు కానీ, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇలా ఇంత డీటెయిల్డ్గా సింపుల్గా నేర్చుకుంటాను చదవడానికి అనుకూలంగా మనకు వ్యాస రూపంలో ఇస్తే చాలా వరకు అభ్యర్థులు చదవడానికి ఇబ్బంది పడతారు. వాస్తవంగా అలాగే చదవాలి, కానీ అలా వ్యాస రూపంలో ఉన్నవన్నీ కూడా ప్రశ్నల రూపంలో మార్చుకోవడం వల్ల ప్రాక్టీస్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవి టాప్10 ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నమాట ఇవి. ఈ రకంగా ఇకపోతే ఏబీసీ చైర్మన్గా ప్రతాప్ పవార్ అని చెప్పి ఒక ఆయన నియమితుడైనారు. ఇక్కడ ఏబీసీ అంటే అక్కడతో వదిలేదు. ఏబీసీ అంటే ఏంటి, అబ్రివేషను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్. ఇక్కడ ఈయన పదవీ కాలం ఎంత, ఫస్ట్ ఏ సంస్థకి ఈయన చైర్మన్గా ఉన్నారు, ఏబీసీ చైర్మన్గా ఉన్నారు, తర్వాత ఇతనికి పద్మశ్రీ అనేది ఒక అవార్డు వచ్చింది, ఆ అవార్డు ఏ సంవత్సరం వచ్చింది, ఇలా చాలా డీటెయిల్డ్గా అనమాట. అంటే ప్రతాప్ పవార్కి సంబంధించిన డేటా ప్లస్ ఏబీసీ డేటా, ఆయన నేపథ్యం కూడా ఇక్కడ మనకు బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇటీవల చేతాలు మనకు నమీబియా దేశం నుంచి భారతదేశంలో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది
దీనికి సంబంధించి కూడా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బిట్స్ రూపంలో అందించారు. నమీబియా దేశం నుంచి దిగుమతి చేసుకున్న చిరుతలు ఇటీవల భారతదేశంలో ఏ జాతీయ పార్కులు ప్రవేశపెట్టడం జరిగింది? నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలు కూనో పాల్పర్ నేషనల్ పార్క్లో ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది? నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలు కూనో పాల్పర్ నేషనల్ పార్క్ ప్రధానమంత్రి ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? కూనో పాల్పర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో చిరుతలు ఎప్పుడు విలుప్తం కావడం జరిగింది? భారతదేశం ఆఫ్రికన్ చిరుతల దిగుమతి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆఫ్రికా దేశమైన నమీబియా ఏ దేశం నుంచి స్వాతంత్రం పొందింది? ఇక నమీబియాకు సంబంధించి ఇలా నమీబియా ఎవ్రీథింగ్ అన్నమాట. ఒక చిరుతలు నమీబియాను తెచ్చాము అన్నటువంటి అంశాన్ని ఇన్ని యాంగిల్స్లో కూడా మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక జాతీయ హిందీ దినోత్సవం ఇది చూడండి. జాతీయ హిందీ దినోత్సవం ఎప్పుడు జరుపుతారు అన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకుని హిందీ దినోత్సవం ప్రాధాన్యతని నేపథ్యాన్ని ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. ఇలా మనం ఈ రకంగా ప్రతి అంశాన్ని కూడా చక్కగా స్పష్టంగా సూటిగా బిట్ రూపంలో అందించడం వల్ల ఏంటంటే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. నోట్స్ అన్నమాట ఈ రకంగా మనం తయారు చేసుకోవచ్చు. నోట్స్ ఈ రకంగా తయారు చేసుకోవడం వల్ల ఒక కాన్సెప్ట్ మీద కాంక్రీట్ ఐడియా వస్తుంది. మనం డీటెయిల్డ్గా ఆ కాన్సెప్ట్ని చదవడానికి అవకాశం ఉంటుంది. అంటే బిట్ ఏ రకంగా ఇస్తారు, మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకమైన బిట్లని మనం అటెంప్ట్ చేయొచ్చు, బిట్స్ని సెలెక్ట్ చేసుకోవడం, మనమే సెలెక్ట్ చేసుకుంటాం, కాన్సెప్ట్ చదువుతాం. జనరల్గా మనం ఏం చేస్తుంటాం, మ్యాగజైన్స్లో ఉన్నటువంటి బిట్స్ కింద అండర్లైన్ చేస్తుంటాం, అక్కడితో విడిచిపెట్టేస్తాం. అలా కాకుండా ఆ అండర్లైన్ చేసినటువంటి అంశాలన్నీ కూడా మనం ఒక మినీ నోట్స్ రూపంలో రాసుకోవడం వల్ల ఒకటి ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, రివిజన్ జరుగుతుంది, నోట్స్ తయారవుతుంది. భవిష్యత్తులో మళ్ళీ ఆ మ్యాగజైన్ మొత్తం తిరగేయాల్సిన అవసరం లేకుండా మనం ఏదైతే బిట్స్ రూపంలో నోట్స్ తయారు చేసుకున్నామో దాన్నే మనం యూజ్ చేసుకొని మంచిగా చదవడానికి అవకాశం ఉంటుంది. ఇదన్నమాట కరెంట్ అఫైర్స్ నోట్స్ని తయారు చేసుకునే విధానం. ఇప్పుడు రాబోయే అక్టోబర్ నవంబరులో మనకి కొన్ని ఎగ్జామ్స్ ఆల్రెడీ జరగనున్నాయి, అలాగే గ్రూప్ 4 మెయిన్స్, అలాగే ఈవో ఎండోర్నమెంట్ మెయిన్స్ కూడా జరగనుంది. వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మాత్రం నోట్స్ ప్రిపరేషన్లో ఇలాంటి పద్ధతులు అవలంబిస్తే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో మీరు మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా మీకు ఇది ఒక మోడల్ మీకు నచ్చితే ఇది దీన్ని ఆశ్రయించవచ్చు. లేదా మీకు ఏదో వేరే సొంత ఐడియా ఉంటే, ఇంకా ఓన్ క్రియేషన్ ఉంటే దాని మీద మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని అనుసరించండి. బట్ నాకు ది బెస్ట్ అనిపించింది, ఇదైతే బాగుంది అనిపించింది, అందుకు మీ అందరూ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను ఈ ఏకలవ్య మ్యాగజైన్. వాస్తవంగా ఈ మ్యాగజైన్ కూడా చాలా చక్కగా కవర్ చేస్తారు కరెంట్ అఫైర్స్ పార్ట్, మంచి మ్యాగజైన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.